సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విక్టివి చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని జూనియర్ సివిల్ జడ్జి కుమారి వేముకంటి తరుణి ప్రారంభించారు. విక్టివి మెడికల్ క్యాంపునకు అపూర్వ స్పందన వచ్చింది. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి అవకాశాన్ని వినియోగించుకున్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు ఫ్రీగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు. లయన్స్ క్లబ్ ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన విక్టివి మెగా మెడికల్ క్యాంప్ పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ రమేష్, సీఏ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఒక తెలుగు సేయింగ్ ఉంది, ఏంటి అంటే పరోపకారం మిదం శరీరం అనేసి. అంటే ఏంటి అని అంటే మన శరీరం ఉన్నదే పరోపకారం చేయడానికి గురించి అనేసి. మన ఎంటైర్ బీయింగ్ అనేది ఒకళ్ళకి హెల్ప్ చేయడానికి అనేసి అంటారు. వ్యసనాలు మంచివి కాకపోవచ్చు, కానీ సహాయం చేసే వ్యసనం అనేది ఉంటే అది అన్నిటికంటే మంచి వ్యసనం అని చెప్పచ్చు. అయితే వీళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం తోటి, మెడికల్ క్యాంప్స్ అంటే ఇప్పుడు వీళ్ళు లయన్ క్లబ్ వాళ్ళు కలిసి, దాని తర్వాత ఆర్వీఎం, మళ్ళీ బిగ్ టీవీ, వీళ్ళందరూ కలిసి చేసిన ఈ మెడికల్ క్యాంప్, ఆర్యవైశ్య సమాజం వీళ్ళందరూ కలిసి చేసిన మెడికల్ క్యాంప్ మనకేం చెప్తుంది అని అంటే, ఇట్లాంటివి చేసినప్పుడు మనకి ఇన్స్పిరేషన్గా ఉండి, ఒక్కొక్కళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆనందంతో కానీ, వాళ్ళని చూస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ చూసినట్టయితే, ఇది దిస్ షుడ్ ఆల్ ఇన్స్పైర్ అస్ అండ్ మనం ఇంకా ఇట్లాంటివి చేయడానికి దోహదపడుతుంది. ఇంకోటి మా జుడిషియరీ, మేము ఊరికూరికే లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. ఆ క్యాంప్స్కి సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు లీగల్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. ఆ క్యాంప్స్ ఆ అథారిటీకి మొత్తం అందరం కలిసి సమాజంలో ఎవరెవరికి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా దానికి మేము ఎంత సహాయం చేయగలుగుతాము అనేది మేము దానికి చేస్తాము. మళ్ళీ ఇప్పుడు లోక్ అదాలత్ అనేది కూడా ఈ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో ఈ క్యాంప్స్ చేయడం బట్టి ఏంటంటే, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, ప్రతి వర్గము, ఇప్పుడు డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, జుడిషియరీ కానీ, అందరూ ఒక దగ్గరకు వచ్చి మనం జనాలకి హెల్ప్ చేయాలి అని, అదే మన ఎంటైర్ పర్పస్ ఆఫ్ బీయింగ్ అనేసి తెలియజేస్తున్నాను. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్న మన బిగ్ టీవీ మరియు ఈ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పబ్లిక్ ఉపయోగపడే ప్రోగ్రాము, పబ్లిక్ కూడా దీన్ని, హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నా సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది మంచి విషయం ఇది. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో సోషల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంటు, ఆ ముందట పడి చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తుర్రు. వాస్తవానికి ఈ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఇది ఒక స్క్రీనింగ్ టైపు. మనకి ఇక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే, ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ ఆర్వీఎం హాస్పిటల్లో ఉచితంగా మనకు సర్జరీలు చేస్తారు. ఇది పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి ప్రోగ్రామ్కు పోలీస్ నుంచి ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మా సపోర్ట్ తోటి మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, పబ్లిక్ను కూడా పెద్ద మొత్తంలో మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. లీగల్ అడ్వైజరీ మరియు ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వానాకాలం ప్రారంభంలో చాలా రకాల జ్వరాలు మరియు ఇతర జబ్బులు వస్తుంటాయి, కాబట్టి వారి క్షేమం కొరకు ఈసారి ఇక్కడ దుబ్బాకలో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దుబ్బాక టీవీ వారు మరియు మన దుర్గారెడ్డి గారు మరి రాజశేఖర్ గారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీన్ని ఇక్కడి ప్రజలు సద్వినియోగం చేసుకొని మేము చేసిన క్యాంపుకు సార్థకం తేవాలని. ఇక్కడ పరీక్షలన్నీ చేయడం జరుగుతుంది, వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఆర్వీఎం హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించబడతాయి. మరి అక్కడికి తీసుకుపోవడం, మరి ఇక్కడ తీసుకురావడం కూడా అయిపోయిన తర్వాత కూడా ఇడిచిపెట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ క్యాంపును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.